Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Sharmila pai Chandrababu comments boomerang. TDP adhineta Chandrababu Naidu frustration to matladutunaro ledha vyoham adhenemo teliyadu kani CM Jagan pai ayana chestunna konni vimarsalu vivadaniki karanam avutunnayi. Paiga avi reverse lo ayanike boomerang ga marutunnayi. Tajaga Sharmilanu uddeshinchi Jagan pai ayana chesina vyakhyalu bedichukortunnayi. Santa party netale dinipai pedavi virustunnaru. Pratyardhulaithe o aata adukuntunnaru. 40 ela sudhirgha rajakeeyam santam ani cheppukune Chandrababu మహిళల విషయంలో అదుపుతప్పి రాజకీయ కోణంలో వ్యాఖ్యలు చేస్తే ఎలా అంటూ విశ్లేషకులు సైతం ప్రశ్నిస్తున్నారు. జగన్ ఆస్తులు గాని పదవులు కాని ఇవ్వకపోవడంతో వైఎస్ జగన్ సోదరులు షర్మిల తెలంగాణపై రోడ్లపై పడ్డారంటూ చంద్రబాబు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. షర్మిల జగన్ మధ్య ఏం జరిగినా అది కుటుంబ వ్యవహారం. పైగా తన సోదరుడు జగన్ మీద ఇప్పటి వరకు షర్మిల ఎక్కడా ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయలేదు. తనకు తన సోదరుడి నుంచి మద్దతు ఉంటుందని షర్మిల కొండబద్దలు కొట్టేస్తున్నారు. జగన్ సోదరిగా షర్మిలను గౌరవిస్తామని వైసీపీ నేతలు చెబుతున్నారు. మరి చంద్రబాబు దివంగత ఎన్టీఆర్ విషయంలో చేసిందేమిటి? ఆనాటి ఆ వెన్నుపోటుపై బాధితుడు ఎన్టీఆర్ ఎలాంటి వ్యాఖ్యలు చేశారు? ఇవన్నీ చరిత్ర మర్చిపోతుందనుకుంటే ఎలా? కర్నూలు జిల్లాలో ఎన్నికల ప్రచారం సందర్భంగా చంద్రబాబు వైఎస్ జగన్ మీద విమర్శలు చేసే క్రమంలో షర్మిల పేరును లాగడంతో ఎన్టీఆర్ సహా హరికృష్ణ జూనియర్ ఎన్టీఆర్ తదితరుల పేర్లను వైసీపీ శ్రేణులు లాగుతున్నాయి. ఓడిపోతామని తెలిసి గత తెలంగాణ ఎన్నికల్లో నందమూరు సుహాసిని బలిపశువుగా చేసిన వ్యవహారాన్ని కూడా వారు బయటికి లాగుతున్నారు. చంద్రబాబు ఎన్టీఆర్ కుటుంబం విషయంలో ఎలాంటి రాజకీయాలు చేశారనేది వైసీపీ శ్రేణులు ఆధారాలతో సహా బయట పెడుతున్నాయి. షర్మిల విషయంలో తాను చేసే కామెంట్స్ జగన్ ను ఇరకాటంలో పడేస్తాయని చంద్రబాబు అనుకున్నారు, గాని అవి చంద్రబాబు స్థాయిని తగ్గించేశాయన్నది నిర్విదాంశం. వైసీపీ పాలనపై చంద్రబాబు విమర్శలు చేయొచ్చు, అది వేరే సంగతి. ఇలా వ్యక్తిగతంగా కుటుంబ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం మాత్రం ఖచ్చితంగా ఆయన స్థాయిని తగ్గించేదే. రాజకీయ విశ్లేషకులు సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.